హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి దాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా అండి చాలా బాగుంటుంది కదా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు దాబాలో కంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి అది ఎలాగో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం పన్నీర్ ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెష్గా ఇలాగా సాఫ్ట్గా ఉన్న పన్నీర్ తీసుకోండి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను అలాగే మసాలా కోసం పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఒకటి చిన్నవి అయితే రెండు తీసుకోండి అంటే మీడియం సైజ్ అయితే అలాగే రెండు పచ్చిమిరపకాయలు చిలికలుగా వేసుకొని ఇలా కచ్చాపచ్చగా అంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుందాం ఆనియన్స్ సన్నగా అయినా తరిగి తీసుకోవచ్చండి నెక్స్ట్ మూడు టొమాటోస్ తీసుకోండి వీటిని ఒక గ్రైండింగ్ జార్లో వేసుకొని అలాగే దీనిలోనే ఒక పది పదిహేను జీడిపప్పు వేసుకొని ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో బటర్ వేసుకోండి ఆయిల్ కన్నా కూడా బటర్ అయితే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే జీడిపప్పు మరొక పదిహేను ఇరవై జీడిపప్పు తీసుకొని కొంచెం లైట్గా జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేటట్లుగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మరొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో చూడండి దాల్చిన చెక్క ఇలాచి అలాగే బిర్యానీ ఆకు లవంగాలు నాలుగు వేసుకోవాలి ఫ్లేమ్ మీడియంకి పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉంది కదా దీన్ని వేసిన వెంటనే బాగా చిట్పట్లు ఆడుతుందండి మూత పెట్టేసేయండి కొంచెం వేడి తగ్గేసి చిట్పట్లు అనేవి ఆగిపోతుందండి మూత తీసేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ వేయండి ఈ ఆనియన్ అనేది కొంచెం ఎక్కువ ఫ్రై అవ్వాలండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది మిక్స్ చేసుకుంటూ మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీనిలో ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను నేను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి స్పైసీ తగినట్లుగా వేసుకోవచ్చు కొంచెం పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ జీరా పౌడర్ ఒక పావు స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలని ఇలా ఆయిల్లో వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది కారం వీటికి పచ్చివాసన అనేది లేకుండా ఉంటుందండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టొమాటో ప్యూరీ మసాలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి కొన్ని వాటరు గ్రైండింగ్ జార్లో వేసుకొని ఆ జార్ను తులుపుకున్నట్లయితే మనకి ప్యూరీ మొత్తం చక్కగా వచ్చేస్తుంది ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఏడెనిమిది నిమిషాలు టైం పడుతుందండి మూత పెట్టేసి అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి అంటే ఇదంతా కూడా మసాలా బాగా కుక్ అయిపోయి దగ్గర పడుతుంది చూడండి ఇలా ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గరగా అయిపోయింది బాగా కుక్ అయినట్లు అండి టొమాటో ప్యూరీ కానీ ఇదంతా కూడా ఇలా కుక్ చేసుకోవడం వల్ల కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఎందుకంటే మనం పన్నీర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకూడదు అలాగే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా చూసుకుంటూ వన్ అండ్ హాఫ్ కప్ ఒక టూ కప్స్ వరకు వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేస్తున్నానండి అలాగే ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసుకోవచ్చు అంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఇన్ కేస్ కొంచెం ఏమైనా సరిపోనట్లుంటే మనం ఈ కండిషన్లో యాడ్ చేసుకోవచ్చు నాకైతే సాల్ట్ సరిపోలేదండి ఒక పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది ఒకవేళ అది లేదనుకోండి పాలపైన మేగడైనా వేసుకోవచ్చు పాలపైన మేగడనే ఫ్రెష్ క్రీమ్గా ప్రిపేర్ చేస్తారు ఇది నేను టూ స్పూన్స్ వేస్తున్నాను ఈ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి దీనిలో ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పునే కదా వీటిని యాడ్ చేసేసుకోవాలి ఇవి నేను ఒక ట్వంటీ వరకు తీసుకున్నాను మీరు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు అలాగే పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి జనరల్గా పన్నీరు కొంచెం నేతిలో ఫ్రై చేసి కర్రీ చేసుకుంటారు అంటే కొన్ని సందర్భాల్లో కానీ ఈ కర్రీకి మాత్రం అలా ఫ్రై చేయకుండా ఇలా పన్నీర్ని డైరెక్ట్గా వేసి చూడండి ఈ మసాలా మొత్తం కూడా ముక్క బాగా పీల్చుకొని మనకి పన్నీర్ ముక్క అనేది ఎంత కమ్మగా ఉంటుందంటే మీరు ఇంకా ఆ టేస్ట్ని మర్చిపోలేరు అనమాట అంత బాగుంటుందండి దీనిపైన మరొక టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఫైనల్గా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయిందండి ఆయిల్ ఇలా పైకి తేలుతుందంటే కర్రీ రెడీ అయిపోయినట్లే ఇంకా దీనిలో కొంచెం కసూరి మెతి యాడ్ చేసుకోండి కసూరి మెతి అంటే ఏం లేదండి డ్రైగా ఉన్న మెంతి ఆకులు ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి లైట్గా మిక్స్ అయ్యండి పన్నీర్ వేసిన దగ్గర నుంచి మరీ ఓవర్గా మిక్స్ చేయకండి పన్నీర్ మరీ ముక్కలుగా విడిపోతుంది ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆపేసి సవింగ్ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవడమే చూసారు కదా చక్కగా తిక్కు గ్రేవీతో చాలా టెంప్టింగ్గా ఎమీగా ఉంది రోటీ పుల్కా చపాతి నాన్స్లోకి సూపర్ కాంబినేషన్ అండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ఇంకా ఈ టేస్ట్ మర్చిపోలేరు పక్కా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసుకోండి అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్